హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ వచ్చేసండి ఎగ్స్ని మనం యూస్ చేసిన తర్వాత ఎగ్స్ పైన ఉన్న పొట్టంతా పడేస్తూ ఉంటాం కదా ఆ విధంగా పడేయకుండా ఈ పొట్టుతో అయితే మనము ఇప్పుడు సోప్ తయారు చేసుకోవచ్చు పాత్రలు తోమేదానికి ఫస్ట్ అయితే ఈ ఎగ్గు పొట్టుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి అయితే ఒక్క స్పూన్ చక్కెర వేసుకోవాలండి తర్వాత అయితే రెండు స్పూన్లు బేకింగ్ పౌడర్ అయితే ఇందులోకి మనము యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనము ఇంకైతే ఒక విమ్ సోప్ కానీ ఏదైనా ఫేస్ కి యూస్ చేసే సోప్ ఏదైనా సరే అండి ఒక సోప్ అయితే తీసుకొని దాన్ని అయితే మనము తురుముకోవాలి చిన్న చిన్న మొక్కలుగా వచ్చేంతవరకు ఇంకా తురిమిన తర్వాత సోప్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట ఈ సోపు మనము తురుముకున్నాం కదండి అది కూడా అయితే ఇంకా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోకి హాట్ వాటర్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవాలి దీని అంతా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉందండి ఇప్పుడైతే మనము మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ పెట్టుకుంటే ఈ విధంగా గట్టిగా అవుతుందండి ఇప్పుడైతే ఇది మనము పాత్రలు తొమ్ముకోవడానికి యూజ్ అవుతుందనమాట చాలా చక్కగా మనకి పాత్రల పైన ఉన్న మురికి మొత్తము పోతుందండి ఇదైతే మనం ఎందుకు పనికిరాదు అని పడేసే ఈ ఎగ్గు పొట్ట అయితే ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఐ హోప్ ఈ టిప్ అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అంతేకాకుండా అండి మనకి చాలా నొరగనురగ్గా కూడా వస్తుంది మీకు అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత అనేది వచ్చిందో పాత్రలు తోమేటప్పుడు మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసి అండి అప్పుడప్పుడు మనకైతే చేతికి పెయింటింగ్ ఇంకా మనం వంటలు చేసేటప్పుడు ఏమైనా చేసేటప్పుడు చేతికి అయితే ఆయిల్ అయితే ఎక్కువ అంటేసుకుంటుంది అది సోపు వేసి కడిగినా కూడా అలాగే జిడ్డు జిడ్డుగా ఉంటుందండి అలాంటప్పుడైతే మనము కొద్దిగా పేస్ట్ తీసుకొని చేతికి వేసుకొని క్లీన్ చేసుకుంటే ఆ చేతికి ఉన్న పెయింట్ మార్కులు కానీ ఇంకా ఈ ఆయిల్ మార్కులు కానీ తొందరగా చేతిపై నుంచి అయితే పోతాయన్నమాట ఇప్పుడైతే కడిగిన తర్వాత చూపిస్తాను చూడండి ఒక బౌల్లో ఒక నీళ్లు తీసుకొని ఇంకైతే చేతిని వాష్ చేశానండి వాష్ చేసిన తర్వాత హ్యాండ్ చూడండి ఈ విధంగా ఉందనమాట ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది ఎంత మొండి పెయింట్ అయినా సరే ఈ పేస్ట్ వల్ల తొందరగా పోతుంది మరొక యూస్ఫుల్ టిప్ అండి కొబ్బరి మనము బాగా ఎండబెట్టుకొని బాక్స్ లో స్టోర్ చేసేటప్పుడు ఈ విధంగా స్టోర్ చేయండి మళ్ళీ మీకైతే నల్లగా అయిపోదు ఇంకా పురుగు కూడా పట్టదనమాట నెయ్యి అనేది అప్లై చేయండి ఈ కొబ్బరి చిప్పలకి మనకైతే ఇంకా ఇదే విధంగా ఉంటుందండి మళ్ళీ నల్లగా అయిపోవడము అలా అయితే ఉండదనమాట ఈ నెయ్యి యాడ్ చేయడం వలన ఇలా చేసి మనమైతే స్టోర్ చేసుకుంటే చాలా రోజులు చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకైతే కొబ్బరి ఇంకా కొబ్బరి పైన కింద రెండు వైపులా మనమైతే నెయ్యిని పూసుకోవాలండి పూసుకొని ఇంకో బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మనకి మరొక యూస్ఫుల్ టిప్ అండి మనకైతే గోడ సైడ్లో ఈ విధంగా నల్లగా అయిపోతుందండి ఎక్కువ మరకలు మరకలుగా కూడా పడిపోతూ ఉంటుంది దీని అయితే మనము చాలా ఈజీగా ఇప్పుడైతే క్లీన్ చేద్దాము మన ఇంట్లో ఉన్న దానితోనే ఒక క్లాత్ తీసుకోవాలండి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన మీరు ఏదో ఒక షాంపు తీసుకోవాలండి మన ఇంట్లో ఏ షాంపు ఉంటే ఆ షాంపూ అయితే కొద్దిగా ఈ క్లాత్ పైన అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ తీసుకెళ్ళి మనమైతే ఇంకా గోడ దగ్గర క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా మనము షాంపూ వేసి క్లీన్ చేయడం వలన చాలా తొందరగా మురికనేది ఆ క్లాత్కి అంతా అంటుకుంటుంది వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి క్లాత్ పైన కొద్దిగా మనము షాంపూ వేసుకొని క్లీన్ చేసి ఈ విధంగా ఉందండి అక్కడ మీకు కనిపిస్తుంది మరకలు కాదండి గోడ అయితే కొంచెము డ్యామేజ్ అయింది అది మాత్రమే అక్కడ కనిపిస్తుంది మురికి అయితే మురికైతే అనుకోవద్దండి మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసి అండి మనమైతే ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని అందులో అయితే కొద్దిగా పేస్ట్ అయితే వేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో అయితే రెండు స్పూన్లు గల్లుప్పు అయితే యాడ్ చేయాలండి గల్లుప్పు రెండు స్పూన్లు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇందులో విమ్ లిక్విడ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి ఇది వేసిన తర్వాత మనమైతే ఒకసారి స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మనము స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి అంటే మనము గల్లుప్పు వేసాం కదా అందుకోసం అనమాట ఇంకైతే ఈ లిక్విడ్ ని మనము ఒక బాటిల్లో పోసుకోవాలండి ఏదో ఒక బాటిల్లో పోసుకొని ఇప్పుడైతే ఈ లిక్విడ్ ని మనము బాత్రూమ్ క్లీన్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నాము బాత్రూమ్ ఒకటే కాదండి ఇంకా సింక్ కూడా మనము క్లీన్ చేయొచ్చు అనమాట నేనైతే ఇప్పుడు మన బాత్రూమ్ సింక్ ఉంటుంది కదా ఆ సింక్లో వేసి ఇంకైతే బాత్రూమ్ కడిగే బ్రష్తో క్లీన్ చేస్తున్నాను ఒకసారి మీరు చూడండి ముందుకి తర్వాతకి ఎంత డిఫరెన్స్ అనేది మనకైతే కనిపిస్తుందో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ లిక్విడ్ ఇంట్లోనే మనం తయారు చేసుకున్నాం కదా ముందుకి ఇప్పటికి చూడండి నేను క్లీన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉందనమాట మన బాత్రూమ్ సింక్ అనేది చూసారా ఎంత తలతల మెరిసిపోతుంది జీరో కాస్ట్ ఐడియా అండి ఇది మరొక టిప్ అండి మనమైతే తెల్లగడ్లు ఇంకా ఎర్రగడ్లు ఒలిచిన తర్వాత ఈ పొట్టును అయితే పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి నేనైతే ఓల్డ్ సాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను ఆ సాక్స్ తీసుకొని ఆ పొట్టంతా మనము ఇలా ఒక సాక్స్లో అయితే పెట్టేసుకోవాలి సాక్స్లో మొత్తము ఆనియన్ తెల్లగడ్డ పొట్టు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనము ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి మనము పాత క్లాత్ ఏదైనా తీసుకొని కూడా మనం అయితే అందులో కూడా ఈ విధంగా పెట్టుకొని ఒక చిన్న మూటలా అండి నేనైతే ఇది ఎలాగో ఒక సాక్సే ఉంది కదా అని చెప్పి దీంట్లో అయితే కట్టాను దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఒక దారంతో కానీ మనమైతే ఈ విధంగా ముడి పెట్టేయాలి తర్వాత అయితే మనకు ఎక్కడైతే బల్లులు ఈగలు ఇంకా కాక్రోచ్లు ఇలాంటివి వస్తాయో ఆ ప్లేస్లో అయితే మనము ఈ విధంగా కట్టుకోవాలండి నేనైతే రూమ్ లో కిటికీకి అయితే ఇలా కట్టి పెట్టాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్